सर मल्लेश एन मल्लेश यादव या मल्लेश यादव है, इधर इनको डेथ डिक्लेयर कर दिया। डेथ अभी मलकपेट के, मलकपेट के 119 बूथ के हैं। अभी ये देखिए, ये भी मल्लेश यादव का ही है, यहाँ पे डेथ लिखा हुआ नहीं है। तो ये अलग अनक्षर 13 ये पकड़कर ये बैठ गए पोलिंग बूथों में, और एक्स्ट्रा हिंदुओं का वोट्स डिलीट करने के लिए। ఎవరు చేస్తారు నువ్వు చెప్పు. అనక్షర 13 ఇచ్చే హక్కు ఎవరికి ఉంది చెప్పు ఒక్కసారి. వాళ్ళే చేస్తారు. గవర్నమెంట్ జిహెచ్ఎంసి డస్ దిస్. ఎపిక్ నంబర్ ఉంది ఆన్లైన్, ఎపిక్ నంబర్ హై. ఆర్ యు ఆన్ దిస్ టు మీ? అండ్ ఇఫ్ షీ ఇస్ నాట్ సీయింగ్ ది ఫేస్ ఐడెంటిటీ, ఐ యామ్ గోయింగ్ టు లాడ్జ్ ఎ సీరియస్ కంప్లైంట్, రిటన్ కంప్లైంట్ ఆన్ దట్. ఫేస్ ఐడెంటిటీ కంపల్సరీ అని చెప్పారు. ఫేస్ ఐడెంటిఫికేషన్ ఇస్ కంపల్సరీ. Now go file a case. This is going beyond the limit. Police lu bedirinchi voters ni pampichestunnaru. They are not letting voters vote. And they are kavalani delay chesestunnaru. Votelu veyaniyatledu. Jail ki pampisthamani bediristhunnaru lopala. ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు, నేను చెప్పిన చోట సంతకం పెట్టు లేకపోతే జైలుకి పంపిస్తా అంటున్నారు ఓటర్స్. ఎవరు జైలుకి ఎవరిని పంపిస్తారో మేము చూస్తాం. నౌ గో ఫైల్ ఎ కేస్. దిస్ ఇస్ గోయింగ్ బియాండ్ ది లిమిట్. పోలీసులు బెదిరించి ఓటర్స్ ని పంపించేస్తున్నారు. దే నాట్ లెటింగ్ ఓటర్స్ ఓట్ అండ్ దే ఆర్ కావాలని డిలే చేసేస్తున్నారు. ఓట్లు వేయనీయట్లేదు. జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు లోపల. ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు, నేను చెప్పిన చోట సంతకం పెట్టు లేకపోతే జైలుకి పంపిస్తా అంటున్నారు ఓటర్స్. ఎవరు జైలుకి ఎవరిని పంపిస్తారో మేము చూస్తాం. దే నాట్ లెటింగ్ ఓటర్స్ ఓట్ అండ్ దే ఆర్ కావాలని డిలే చేసేస్తున్నారు. ఓట్లు వేయనీయట్లేదు. జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు లోపల. ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు, నేను చెప్పిన చోట సంతకం పెట్టు లేకపోతే జైలుకి పంపిస్తా అంటున్నారు ఓటర్స్. ఎవరు జైలుకి ఎవరిని పంపిస్తారో మేము చూస్తాం. इधर इनको डेथ डिक्लेयर कर दिया। डेथ अभी यहाँ रिप्रेजेंट किया मलकपेट के, मलकपेट के 119 बूथ के हैं। अभी ये देखिए, ये भी मल्लेश यादव का ही है, यहाँ पे डेथ लिखा हुआ नहीं है। तो ये अलग अनक्षर 13 ये पकड़कर ये बैठ गए पोलिंग बूथों में, और एक्स्ट्रा हिंदुओं का वोट्स डिलीट करने के लिए। ఎవరు చేస్తారు నువ్వు చెప్పు. అనక్షర 13 ఇచ్చే హక్కు ఎవరికి ఉంది చెప్పు ఒక్కసారి. వాళ్ళే చేస్తారు గవర్నమెంట్. మేరే సారే హిందూ ఏ బాత్ జాన్ లీజియే, అబ్ సబ్ అబ్కి బార్ ఘర్ సే నికల్నా హీ పడేగా, ఔర్ హమ్కో కిసీ భీ హాలత్ లడ్కే అప్నా ఓట్ డాల్నా హీ పడేగా, నహీ తో 40 సాలోం కా జో జుల్మ్ అప్నే పర్ హో రహా హై యే కభీ ఖతమ్ నహీ హోగా. యే కోయి భీ చాల్ కర్నే దీజియే, ఇస్సే హమ్కో కోయి ఫర్క్ నహీ పడేగా. मैं सुबह से हर बूथ फिर रही हूँ, हर जगह आपको न्याय दिला कर ही रहूंगी. निकलिए, बाहर निकलिए, वोट डालिए, ये हमारा हक है. वोट डालना ही पड़ेगा. और सिर्फ अभी तक 9% ही बाहर निकले हुए लोग, और उसमें ज्यादा अपने लोग नहीं निकले हैं. निकलिए, बाहर निकलिए, न्याय दिलाइए खुद को और हमको भी और इस कॉन्स्टिट्यूएंसी को भी. हमको आपका इंतजार है, आपके इंतजार में हम हर बूथ पे फिर रहे हैं. कहीं भी कोई भी प्रॉब्लम है इमीडिएटली हमको बता दीजिए, हम वहां पे आ जाएंगे. लेकिन घर से निकलिए, जीत की झंडा लहराना ही पड़ेगा हमको.